మనము ఉపాసన బలముతో ఏ లోకానికి వెళ్ళినా తిరిగి మళ్ళా ఆ పుణ్యము క్షీణించిన తర్వాత మళ్ళా మనం సదాచారమైనటువంటి భూలోకమునందు జన్మించవలసినదే. శ్రీకృష్ణ పరమాత్మ అక్షర పరబ్రహ్మ స్వరూపాన్ని ఎరగనంత వరకు జన్మ మరణములనే ఈ ప్రవాహమును తప్పించుకోలేము అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. అదే విధంగా మనము సద్గురు కృపకు పాత్రులమై సద్గురువు ద్వారా మనం విచారించి ఆ ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఈ సుఖ దుఃఖములు గాని పాప పుణ్యములు గాని జనన మరణ ప్రవాహం అనేటువంటి ఈ చక్రమునకు లోపడినట్టుగా జన్మ గాని నరకము గాని పాప పుణ్యములు గాని లేవని స్వర్గ నరకములకు సాక్షి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమే తానని అనే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సాక్షి స్వరూపమై పరమాత్మగా మిగిలిపోతాం. హరి ఓం.